నిన్నే వాళ్ళు కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పారు, వర్కర్స్కి కూడా హాఫ్ జీతం ఇవ్వటానికి, అలాగే డైలీ స్కిల్ లేబర్ ఏదైనా ఉంటే వాళ్ళ జీతం రోజువారీ ఎంత ఉన్నా 500 ఉన్నా 600 ఉన్నా 800 ఉన్నా వాళ్ళకి రోజుకి 250 ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నామని. ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవం. ఫ్యాక్టరీ ఆడటం లేదు, సరుగు వెళ్ళటం లేదు, రావాల్సిన బాకీ రావటం లేదు, మరి వీళ్ళందరికీ చెల్లింపులు ఎక్కడి నుంచి చెయ్యాలి? కాబట్టి ప్రభుత్వం ఆ దృష్టిలో కూడా, ఎందుకంటే పెద్ద అదానీ అద్వానీలకి వాళ్ళకి కావాల్సినవి అయితే ప్యాకేజీలు ప్రకటన అయిపోద్ది. ఈవేళ కేంద్రం స్థాయిలో నిన్నే ఎవరో చెప్పారు, కేంద్రం 800 కోట్ల రూపాయలు భారీ పరిశ్రమలు, నిజమే, కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు కూడా బతకాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా జొమాటో స్విగ్గీ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఇచ్చేసారండి, ఈవేళ ఇచ్చేసారు చాలా వాటికి, అన్నింటికి చేయాలి, అందరికీ చేయొత్ ఇవ్వాలి ప్రభుత్వం. అయితే నిస్సందేహంగా ఈ మహమ్మారి బారి నుంచి మనం బయటపడిన తర్వాత ఒక ప్రబలమైనటువంటి శక్తిగా నేను నిలబడతాం. ఇప్పటికీ కూడా జనం స్వయం క్రమశిక్షణతో, ఎందుకంటే అది అక్కడ ప్రధానమంత్రి ఎవరా ముఖ్యమంత్రి ఎవరా అనేటటువంటిది కాదు, జనంలో ఆ రకమైనటువంటి చట్టబద్ధంగా వ్యవహరించాలి అనేటటువంటి తత్వం జనంలో ఉంది. కాబట్టి దాని యొక్క ఇదే, ఎందుకంటే ఏమీ లేని రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందించే 65 ఆ ప్రాంతంలో కూడా, 67 ఆ ప్రాంతంలో కూడా జనం, అలాగే పాకిస్తాన్ నుంచి యుద్ధం వచ్చిన రోజుల్లో కానీ, చైనా నుంచి యుద్ధం వచ్చిన రోజుల్లో కానీ దేశం అంతా ఒకటే నిలబడింది, అది భారతీయ మనస్తత్వం. కాబట్టి ముఖ్యంగా ఈ రోగం బారి నుంచి గనక మనం ఆ విదేశాల నుంచి వచ్చే వాళ్ళని జనవరి నుంచే కట్టడి చేసి ఉంటే భారతదేశంలో ఒక్క కేసు ఉండేది కాదు, 120 కోట్ల మంది. సరే, అయింది, జరగవలసింది జరిగింది. ఏమైనప్పటికీ కూడా కేంద్రం త్వరితగతినే స్పందించింది. సహజంగా ఇంకా బాగా ఇంకా బాగా అని అనుకోవచ్చు, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, చేయవలసింది. ఏమైనప్పటికీ కూడా ఈవేళటికి కూడా దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య ప్రపంచం దృష్టితో పోల్చి చూస్తే మనం, అలాగే ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఈవేళ అట్టడుగున ఉన్నాం మనం. దీనికి ముఖ్యమంత్రిని, ఆ మంత్రివర్గ సహచరుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని, డాక్టర్లని, వీళ్ళందరినీ కూడా ముక్తకంఠంతో మనం అభినందించవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా ముఖ్యమంత్రి చాలా బాధ్యతగా ఎక్కడ ప్రచార పటోటోపానికి వెళ్లకుండా మొత్తం ఏం చెయ్యాలి అనేది ఏకైక కార్యక్రమం కింద పెట్టారు ఆయన. అలాగే వాలంటీర్స్ వ్యవస్థని కూడా ఇంకా వాళ్ళు పకడ్బందీగా చేసేటట్టు రూపొందించాలి. నిన్న ఎక్కడో వాలంటీర్స్ని కూడా పోలీసులు కొట్టించారు. ఇటువంటివి కాస్త జరగకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. వాళ్ళకు కూడా కాస్త నిబ్బరంగా వ్యవహరించే, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలే చాలా అయోమయంగా ఉన్నారు. ఈ టైంలో ప్రజలు సహనం కోల్పోతారు కొన్ని చోట్ల. ఏంటి మాకు వచ్చిన ఇబ్బంది అనేది నిజమే, ఇది ప్రకృతి సంబంధం వచ్చిన ఇబ్బంది. కాబట్టి యంత్రాంగం చాలా బాధ్యతగా, చాలా క్రమశిక్షణగా, సమర్పణ భావంతో ఈ దేశ ప్రజలకి సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను. జైన్ గారు, ఇప్పుడు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే స్వీడన్, ఇటలీ, అమెరికాలతో చూసుకున్న మన దేశం తక్కువగానే ఉంది. కానీ ఈ సంఖ్య రాబోయే రోజుల్లో భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉంది. మే వరకు నిర్బంధం కొనసాగే అవకాశం ఉంది. 3 సిలిండర్లు, అదేవిధంగా 3 EMAలు కట్టుకోవడానికి మారటోరియం విధించామని ఆర్బీఐ చెప్పడం కానీ, కేంద్ర ప్రభుత్వం సిలిండర్ల ప్రకటన కానీ, ఇవన్నీ చూస్తే మరో 3 నెలలు గృహ నిర్బంధాలు ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా దీనికి ఈవేళ ఎదుర్కోవటమే తప్ప రెండో మార్గం లేదు. ప్రభుత్వం ఎవరిని నిందించి లాభం లేదు. ఇది ప్రభుత్వం ఇలా చేయకపోతే ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో అది చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తే మనం అది చేయవలసిందే. ఉన్నవాళ్ళు ఉంటాం, పోయిన వాళ్ళు పోతాం, అది వేరే విషయం. కానీ ఒకటి, ఈ ప్రపంచంలో అతి తక్కువ నష్టంతో బయటపడే దేశం భారతదేశమే, అందులో అనుమానం లేదు. ఇప్పుడు అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఒకటి, ఈ మహమ్మారితో గుణపాఠం నేర్చుకోవాలి. సంపదని ఓట్ల కోసం పంచిపెట్టేటటువంటి సంస్కృతికి స్వస్తి పలకాలి. అది కేంద్రమైనా రాష్ట్రమైనా పండిట్ జవహర్లాల్ నెహ్రూ విధానాలే ఈ దేశానికి శరణ్యమని నెహ్రూని విమర్శించే వాళ్ళు ఒప్పుకోవాలి.
ఈవేళ దేశంలో పాడి పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందింది. ఈవేళ అణుశక్తి రంగంలో, ఉక్కు ఫ్యాక్టరీ రంగాల్లో, అన్నింట్లో కూడా ఏమీ లేని రోజున నెహ్రూ నెలకొల్పగలిగాడు. ఈవేళ అన్నీ ఉండి ఏమీ చేయలేకపోతున్నాం, కేవలం పంచిపెట్టడమే, పంచిపెట్టడమే వచ్చింది సంపదని. ఆయన ఆహార ధాన్యాలని దిగుమతి చేసే రోజుల్లో కూడా సబ్సిడీ ఇవ్వలేదు, జనం కష్టపడమన్నాడు. పొక్లీనర్లు లేవు, బుల్డోజర్లు లేవు, కానీ నాగార్జున సాగర్ కట్టాం. ఈవేళ అన్నీ ఉండి పోలవరం తగలడుతుంది. ఎవడు ఏమంటే కేంద్రం రాష్ట్రం కీర్తి దెబ్బలాట్లు సరిపోతుంది తప్ప అదైతే లక్షల అపారమైనటువంటి సంపద. నిజంగా సాగు భూమి పెరిగితే వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధి కలుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మెడిసిన్ మీద గ్రామాల్లో సైతం హాస్పిటల్ నెలకొల్పడం వల్ల ఇవాళ క్యూబాది చదివాం, ఆశ్చర్యం వేసింది. అంత చిన్న దేశం అమెరికా దాడిని తట్టుకుంటూ ఈవేళ ప్రపంచానికి డాక్టర్లను అందించగలిగేటటువంటి సామర్థ్యం క్యూబా దగ్గర ఉంది. మనం కూడా రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాలు రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. అలాగే విద్య, ఈ వైద్య విద్యని మరింత మంది అభ్యసించేటట్టు అందుబాటులోకి తీసుకురావాలి. ఈవేళ మెడికల్ సీట్ 2 కోట్లు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఆ తయారైన డాక్టర్లు అమెరికావో స్వీడనో బ్రిటన్నో ఎక్కడో మంచి జీతాలు కాలిపోతాను. నిజమే, కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక డాక్టర్ తయారవటానికి ఆ కుటుంబం 5 కోట్లు వెచ్చిస్తే ఆ తర్వాత రాబట్టుకోవటానికే చూస్తుంది, వ్యాపారం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం చేయవలసింది ఈ దేశ ప్రజలకి వైద్యం విద్య ఈ 2 గ్యారంటీ ఇవ్వండి. ఇంకా ఏ సబ్సిడీ లెక్కలేదు ఎవరికి, ఎవరికి ఏ పెన్షన్ లెక్కర్లేదు. కావలసిన వాళ్ళకి పూర్వం సత్రాలు ఉండేవి, స్వచ్ఛంద సంస్థలు చేసేవాళ్ళు, ఎవరు ఆకలితో చావలేదే. కానీ ఈవేళ ఇవి ఇవన్నీ పెన్షన్లు ఇవన్నీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయి పసుపు కుంకుమ అంటాడు ఒకడు, లేకపోతే చదువుకున్నాడు ఆడికి అవసరం అడిగాడా బడి బాట అని చెప్పేసేసి ఒకడు. సంపదని పంచిపెట్టకండి, సంపదని మౌలిక రంగాలకి మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి ఉపయోగించండి. జవహర్లాల్ నెహ్రూ వేసిన బాట వైపు, ఈవేళ నెహ్రూని తిట్టడం ఒక ఫ్యాషన్ అయింది కేంద్రాన్ని. కానీ ఒక్క మారు వెనక్కి తెలిగితే ఈ దేశంలో బకారో ఉక్కు కర్మాగారం చేసినా, అణు విద్యుత్ కేంద్రం నెలకొల్పినా, నాగార్జున సాగర్ లాంటి, అలాగే పంజాబ్లో ఉన్నటువంటి డ్యామ్ కానీ, బెంగాల్లో ఉన్నటువంటి డ్యామ్స్ కానీ, ఇవన్నీ కూడా నెహ్రూ హయాంలో జరిగింది. ఆ తర్వాత అటువంటి భారీ ప్రాజెక్టులు ఈ దేశంలో రాలేదు. అది పంజాబ్ ఏంటది, బాక్రానంగల్. ఈవేళ దాంతో పంజాబ్, రాజస్థాన్, హర్యానా సస్య శ్యామలం అయిపోయాయి. ఆ రకంగా పెట్టుబడుల్ని మౌలిక సదుపాయాల రంగానికి వినియోగించండి. ఇప్పటి రాబోయే రేపటి ఈ మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత వెంటనే 2 సంవత్సరాల్లో పోలవరం తయారవ్వాలి అనేది ఒక కార్యక్రమం పెట్టాలి. ఎంత పంచాం, మళ్ళీ మనం వస్తామా రామా, వస్తే వస్తాం రాకపోతే మానేస్తాం, ఈ మనం ఏం చేసాము అనేటటువంటిది జనం కొనియాడేటట్టు పరిపాలన ఉండాలి. కాబట్టి దయచేసి ఈ ఓట్ల కోసం పంచిపెట్టే దానికి గతంలో చూసాం, ఎవడడిగాడు పసుపు కుంకుమకి ఇవ్వండి అని? ఎవడి పిల్లం పసుపు కుంకుమ వాడు చూసుకుంటాడు. కాబట్టి సంపదని వితరణ చేసి దానికంటే రాబోయే రేపటి తరం కోసం పాలకులు బతకాలి అని కాంక్షిస్తున్నాను. జైన్ గారు, ఇప్పుడు అమెరికా కానీ ఇటలీ కానీ ఇవన్నీ చూసుకుంటే బాగా డెవలప్డ్ కంట్రీస్, అయినా కూడా అక్కడ బాగా స్ప్రెడ్ అయిపోతుంది వైద్యులు అందుబాటులో లేని డెవలప్డ్ కంట్రీస్లోనే చూస్తున్నాం. ఇదే ఏ విధంగా అర్థం చేసుకోవాలి, పేద ధనిక దేశాలకి సంబంధించిన జబ్బుగా మారుతున్న వాతావరణం కనిపిస్తుంది మీ కరోనా చూస్తుంటే. దాని మీద నన్న మీ దాంట్లోనే, మీ ఈస్ట్ న్యూస్లోనే అరుణ్ కుమార్ గారు చాలా విశ్లేషణాత్మకంగా ఇచ్చారు, అది సరిపోతుంది. నిజంగా కూడా ఈవేళ జీవన విధానంలో విచ్చలవిడితనం కూడా ఒక కారణం అనేటటువంటిది మనం అంగీకరించాలి. రాబోయే రోజుల్లో మనం సాత్విక ఆహారానికి దగ్గర అవ్వటం అనేటటువంటిది చాలా మంచిది. మనకి శాకాహారానికి, సాత్విక ఆహారానికి దగ్గర అవ్వటం మంచిది మన జీవన విధానంలో. మనం ఈవేళ పూర్వం మనకి ఏదో వాళ్ళని, పూర్వీకుల్ని ఎటకారం ఆడేటటువంటి ధోరణికి మారి ఎలా బతకాలో
వాళ్ళ దగ్గర నుంచి మనం పునికి పుచ్చుకోవలసినటువంటి అవసరం మనకి ఏర్పడింది. ఇంటి ముందు ముగ్గు వేయటమో లేకపోతే పసుపు రాయటకుండా వెనక్కి వెళ్ళటం కాదు, అదే ఆధునిక జీవన విధానం. రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి ఆహారపు అలవాట్లు మనకు ఉండేవి. అలాంటివి ఈవేళ ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పార్టీలకు వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా ఆ కూరలు ఏమిటో మనకు అర్థం కావు. అన్నింట్లోనూ అదేదో గ్రేవీ అంటాడు, లేకపోతే పనీర్ అంటాడు, అవి అని అంటాడు. మన ప్రాచీన ఆహారపు అలవాట్లు కూడా నుంచి దూరం జరిగిపోయాం. కాబట్టి ఒక్క మారు మన జీవన విధానాన్ని మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరం ఉంది. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో ఉన్నాం ప్రజెంట్. ఫాస్ట్ ఫుడ్ ఎక్కడికక్కడే నిజంగా ఏ రోడ్డు మీద వెళ్ళినా పలావ్ సెంటర్, పలావ్ సెంటర్ నిజంగా ఎక్కడైనా కావాలంటే రెండు ఇడ్లీ దొరకటం లేదు. కాబట్టి వీటి నుంచి నిస్సందేహంగా ఈ మహమ్మారి, ఈ నష్టం నుంచి బయటపడతాం. కానీ ఇది కలిగించిన నష్టం నుంచి మనం గుణపాఠం నేర్చుకుంటే ఒక అజేయమైనటువంటి జాతిగా రాబోయే రోజుల్లో మనం ముందుంటాం. ఇప్పుడు ప్రైవేట్ రంగం డాక్టర్ల మీద చాలా విమర్శలు వస్తున్నాయి, వాట్సాప్లో, ఫేస్బుక్లో, మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు. అంటే ఈ ఇప్పటివరకు ప్రైవేట్ రంగ వైద్యులు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకపోతున్నారు అని రీసెంట్గా కొంతమంది డాక్టర్లు, మేము కూడా ప్రైవేట్ హాస్పిటల్ తరఫున ఇవి చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. దీని విధంగా చూడాలండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి వాళ్ళకి ఏం ప్లాన్ ఉందో, వాళ్ళని వాళ్ళ సేవలని కూడా ఎలా వినియోగించుకోవాలో, ఏం చెయ్యాలో అనేటటువంటిది, లేకపోతే ఎక్కడికక్కడే స్థానికంగా ఉండేటటువంటి నాయకులు ఈవేళ అటువంటిప్పుడు ఏ అఖిలపక్షం లాంటిది ఏర్పడిపోయి ఆయా ప్రాంతంలో ఉండే డాక్టర్ల సేవలు ఆ జనానికి అందేటట్టు ఎక్కడికక్కడే చూసుకోగలగటం అనేటటువంటిది చాలా అవసరం. గవర్నమెంట్ ప్రైవేట్ కూడా కలపాలంటారు. కలపాలి. ఇప్పుడు అందరి సేవలు ఉపయోగించుకోవాలి. రిటైర్ అయిన డాక్టర్ల సేవలు కూడా ఉపయోగించుకోవాలి. ఎవరు ఏ సహాయం చేసే ప్రతి చెయ్య ఈవేళ చేతికి మనం చేతులెత్తి నమస్కరించవలసిందే. ఇంతకంటే మనిషి దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. మన శాస్త్రీయ విజ్ఞానం, మన ఖగోళ విజ్ఞానం, మన భూగోళ విజ్ఞానం అంతా కూడా ఆ వైరస్ ముందు ఎందుకు పనికి రాకుండా అయిపోయిన పరిస్థితి నువ్వేంటో చెప్పేసింది. అందుకనే గతంలో మావో సేటుంగ్ చెప్పాడు, యాజ్ఞిక్ నదికి వరద వచ్చినప్పుడు గళ్ళు పడిపోతే లక్ష మంది సైన్యాన్ని మోహరించాడు. ఎక్కడైనా గండి పడిందంటే కాల్చేస్తానన్నాడు. 10 చోట్ల గండి పడింది. అప్పుడు అన్నాడు, ప్రకృతి విజృంభిస్తే మనిషి ఏం చేయగలడని. మనిషి నిస్సాయుడు. నిజంగా ఈవేళ ఓ భూకంపం 10 సెకండ్లు వస్తే ప్రపంచం అంతా కుదే. నువ్వు 60 అంతస్తులు నిర్మించినవి, 80 అంతస్తులు నిర్మించినవి, మొత్తం అంతే. కాబట్టి ప్రకృతిని విధ్వంసం చేయకుండా మనం కాపాడవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రకృతిని విధ్వంసం చేయకుండా మనిషిని కాపాడుకోవాలి. జీవ పరిణామ క్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించి మన సనాతన ధర్మాన్ని పాటిస్తే కనుక, మంచి సాత్విక ఆహారం తీసుకుంటే కనుక ఇలాంటి ఉపద్రవాలు నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్పి అశోక్ కుమార్ జైన్ గారు చెప్తున్నారు. ఆయన మరోసారి కలిసే ప్రయత్నం చేద్దాం. ఎన్నో మంచి విషయాలు చెప్పిన జైన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి ఈ కార్యక్రమం ముగిస్తాం.